హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సేరియా. డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందాలనుకుంటే మన భాస్కర్ ఏరియా ఛానల్ను కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, డిఎస్సి షెడ్యూల్ అనేది మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ప్రకటించడం జరిగింది. మరి ఆ డిఎస్సి షెడ్యూల్లో ఏమేమి ఉన్నాయి అంటే, ఈ డిఎస్సి షెడ్యూల్లో ఏపీ టెట్ కమ్ టీఆర్టీ అనే దాన్ని కలిపి నిర్వహించబోతున్నారు. ప్లస్ చాలామందికి ఒక శుభవార్త ఏంటి అంటే, ఏజ్ రిలాక్సేషన్ అంటే వయోపరిమితిని కూడా 44 ఏళ్లకు పెంచడం జరిగింది. ఓసీ అభ్యర్థులకైతే 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు వయోపరిమితిని పెంచారు. ఇక పిహెచ్ దివ్యాంగులకైతే 52 నుంచి 54 ఏళ్లకు వయోపరిమితిని పెంచడం జరిగింది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 49 ఏళ్లకు వయోపరిమితిని పెంచడం జరిగింది. దాంతోపాటు నవంబర్ 1 నుంచి మనం ఇక ఆన్లైన్లో డిఎస్సికి అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 1 నుంచి 16వ తారీఖు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 17వ తారీఖున మనకు మాక్ టెస్ట్ అనేది ఉండబోతుంది ఆన్లైన్లో. ఇక నవంబర్ 19 నుంచి సెంటర్లను మనం ఆఫ్ చేసుకోవచ్చు. అంటే సేమ్ ఇక్కడ మనకి డిఎస్సి ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే కాబట్టి నవంబర్ 19 నుంచి మనం ఆన్లైన్లో సెంటర్స్ని ఇంతకుముందు టెట్ మాదిరిగానే ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నవంబర్ 17 నుంచి మనకి ఆన్లైన్లో మాక్ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఇక నవంబర్ 29 నుంచి మనం హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ ఎగ్జామ్ పరీక్షల డేట్స్ విషయానికి వచ్చేసరికి, డిఎస్సి షెడ్యూల్లో స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజెస్ వాళ్లకు డిసెంబర్ 11 నుంచి స్టార్ట్ కాబోతోంది ఎగ్జామ్, స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజెస్కు. ఓకే, అలాగే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ వాళ్లకు డిసెంబర్ 6 తర్వాత డిసెంబర్ 10 ఈ రెండు డేట్స్లో స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి ఎగ్జామ్ ఉండబోతోంది. అలాగే పీజీటీ మోడల్ స్కూల్స్లో పీజీటీకి అప్లై చేసినటువంటి వాళ్లకు డిసెంబర్ 12 తర్వాత డిసెంబర్ 13వ తేదీన ఎగ్జామ్ ఉండబోతుంది. టీజీటీకి అప్లై చేసిన వాళ్ళు అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కు డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 26న మీకు ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఇక పీఈటీ డ్రాయింగ్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ వాళ్లకు డిసెంబర్ 17 నుంచి మనకు డిఎస్సి ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఇక లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే లాంగ్వేజ్ పండిట్స్ ఉన్నారో వాళ్లకు డిసెంబర్ 27 నుంచి ఎగ్జామ్ జరగబోతుంది. ఇక మీరందరూ వెయిట్ చేసే ఎస్జీటీకి సంబంధించిన డిఎస్సి ఎగ్జామ్ అనేది డిసెంబర్ 28 నుంచి నెక్స్ట్ సంవత్సరం జనవరి 2 వరకు టోటల్గా ఈ 6 డేస్ ఎస్జీటీ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. ఈ విధంగా డిఎస్సి షెడ్యూల్ అనే దాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ప్రకటించారు. ఇక్కడ ఎస్జీటీ అయితే 6 డేస్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇక పీజీటీ టీజీటీ పీఈటీ వీళ్ళకు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ మంత్రి గంటా శ్రీనివాసరావు న్యూస్లో ఈ విధంగా వెల్లడించడం జరిగింది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా చాలామంది ఏజ్ వయోపరిమితిని పెంచండి అని అడగడం జరిగింది. దాన్ని కూడా పెంచారు. ఇక్కడ మీరు స్క్రీన్లో చూసిన విధంగా మీ వయోపరిమితి అనే దాన్ని పెంచడం జరిగింది. ఇవి మామూలుగా మనకు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఈ డిఎస్సిలో టోటల్గా 7675 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందాలనుకుంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.